మెదక్. వన ఉత్పత్తులకు నిలవు, వన్యప్రాణులకు కొలువు. ఏడుపాయలు ప్రార్థనాలయాలు. రాజుల కోటలు. నీటి ప్రాజెక్టులు. ఇలా ప్రకృతి ఆరాధనల కోసం ఎన్నో సుందరమైన ప్రదేశాలున్నాయి. హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది మెదక్ పట్టణం. సంగారెడ్డి సిద్దిపేట నుంచి విడిపోయాక మెదక్ని 13 మండలాలతో పునర్వ్యవస్థీకరించారు. 30 లక్షల జనాభా పైబడ్డ ఈ పట్టణంలో అన్ని మతాలు, కులాల వాళ్లు నివసిస్తున్నారు. గిరిజన, లంబాడీ తండాల సంస్కృతులు, పద్ధతులు వేరైనా అంతగా తేడా అనిపించవు. ఎప్పటినుంచో ఆంధ్ర నుంచి వలసొచ్చిన సెటిలర్లు సపరేట్ కాలనీగా ఏర్పడిన స్థానికులతో కలిసిపోయి జీవిస్తున్నారిక్కడ. మెదక్ ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న పట్టణం. ప్రధాన వీధులు విశాలంగా ఉంటాయి. రోడ్డుకి ఇరువైపులా ఉండే షాపులు వాణిజ్య వ్యాపారాలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. వీటికి మించి పెద్ద మార్కెట్ ఎప్పుడూ బిజీగానే కనిపిస్తుంది. తాజా కూరగాయలన్నీ ఇక్కడ లభిస్తాయి. ఇక ఫ్రైడే మార్కెట్లో చేపలు ఫుల్లుగా దొరుకుతాయి. నాన్ వెజిటేరియన్ల కోసం అన్ని రకాల చేపల్ని తెచ్చి అమ్ముతుంటారు వర్తకులు. ఇసకేస్తే రాలనంత మంది జనాలతో చేపల మార్కెట్ బిజీ బిజీ అయిపోతుంది. మెదక్ పట్టణంలో ఆధునీకరణ జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొగ్గలు తొడుగుతోంది. చాలా చోట్ల వెంచర్లు వేసి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మెదక్ విస్తరణ అవసరాన్ని గుర్తించిన రియల్టర్లు కోట్ల పెట్టుబడితో వెంచర్ల నిర్మాణానికి దిగుతున్నారు. ప్రభుత్వం కూడా మెదక్ పురపాలనలో భాగంగా కలెక్టరేట్ భవనం, ఎస్పీ ఆఫీసుల్ని కట్టిస్తోంది. ఇది మెదక్ బస్ స్టేషన్. ఇక్కడ నుంచి తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ప్రయాణించే సౌకర్యముంది. మెడ్చల్కి ఆనుకుని ఉండే హైదరాబాద్కి ఎక్కువ సర్వీసులు నడుస్తున్నాయి. హైదరాబాదులో స్థిరపడ్డ ఎంతో మంది మెదక్ వాసులు నిత్యం అప్ అండ్ డౌన్ ప్రయాణం చేస్తుంటారు. తెలంగాణ ఏర్పడ్డాక మెదక్ పట్టణానికి రైలు సౌకర్యం కల్పించాలన్న డిమాండ్ వినిపించింది. దానికి తగినట్టే మెదక్ పట్టణం మీదుగా సింగిల్ లైన్ రైల్వే ట్రాక్ వేస్తున్నారు. ఇది పూర్తయితే మెదక్ వాసులకు బస్సు సర్వీస్తో పాటు రైలు వసతి అందుబాటులోకి వస్తుంది. మెదక్కి మరో పేరు సిద్దాపూర్. కాకతీయుల కాలంలో ఒక వెలుగు వెలిగింది. నాటి చక్రవర్తి ప్రతాపరుద్రుడు కట్టించిన దుర్గం మెదక్ చరిత్రకి నిలువెత్తు సాక్ష్యం. శత్రువుల నుంచి రక్షణ కోసం ఈ కోటను గుట్ట మీద కట్టించారు. ఈ కోటకి మొత్తం 3 ద్వారాలున్నాయి. తొలుత వచ్చే సింహద్వారం 2 గర్జించే సింహాలతో యాత్రికుల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉంచిన 2 తలల గంఠబేరుండం కాకతీయుల ప్రతిష్ఠతని చాటి చెప్పేలా కనిపిస్తుంది. అలాగే ఇరువైపులా 2 ఏనుగులున్న ద్వారాన్ని గజద్వారంగా పిలుస్తున్నారు. కోట చుట్టూ ఇలా విస్తరించిన గండశిలలు సహజ రక్షణ కవచంలా గోచరిస్తుంది. ఈ కోటలో ప్రతిచోట కాకతీయుల నాటి కట్టడాల శైలి స్పష్టంగా కనిపించడం విశేషం. ఈ కోటలో ఉన్న 17వ శతాబ్దికి చెందిన శతగ్ని ఇప్పటికీ యుద్ధ నేపథ్యాల్ని గుర్తు చేస్తుంది. కాకతీయుల కాలం నాటి ఈ కోట
కాలక్రమంలో చాలా వరకు ధ్వంసమైంది. ప్రకృతి వైపరీత్యాలకు కోట పరిసరాలు పాడైపోయాయి. పర్యాటక శాఖ చొరవతో కొన్నింటిని మళ్లీ కట్టించారు. యాత్రికులు చూడడానికి అనుకూలంగా రోడ్డు సౌకర్యం కల్పించారు. వారాంతాల్లో పట్టణవాసులు సరదాగా ఈ కోట మీదకొచ్చి కాలక్షేపం చేస్తుంటారు. వందల ఎకరాల్లో విస్తరించిన పట్టణాన్ని తిలకిస్తూ ఆనందిస్తారిక్కడి జనాలు. కోటకి కూతవీటు దూరంలో ఉన్న మరో అద్భుత కట్టడం కేథలిక్ చర్చ్. మెదక్ ప్రాంతానికి అమూల్యమైన చారిత్రక వారసత్వం. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చ్గా ప్రసిద్ధిగాంచింది. ఈ చర్చి నిర్మాణానికో నేపథ్యం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మెదక్ ప్రాంతమంతా కరువు కాటకాలతో అల్లాడిపోయింది. ఆకలి చావులు తాండవించాయి. నల్లమట్టిలో నీళ్లు కలుపుకొని తిన్న దయనీయ స్థితి అది. స్థానిక జనాల బాధల్ని చూడలేకపోయిన రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫోర్ట్నస్ పనికి ఆహార పథకం కింద చర్చి నిర్మాణానికి సంకల్పించాడు. చర్చి నిర్మాణంలో పాల్గొన్న వారికి తిండి పెడతామని చెప్పాడు. ఎందరో స్థానికులు కూలీలుగా మారి ఈ చర్చికి రాళ్లెత్తి కడుపాకలు తీర్చుకున్నారు. పిడికెడు మెతుకుల కోసం అల్లాడిన జనం ఈ ప్రాంతాన్ని మెతుకుసీమన్నారు. నాటి ఈ మెతుకుసీమ నేటి మెదక్గా అవతరించిందని చరిత్రకారులు చెబుతున్నారు. మెదక్ చర్చి నిర్మాణం వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్ ఆధ్వర్యంలో జరిగింది. దీనికోసం ఎడ్వర్డ్ ఆరు రంగుల పలకల్ని ఇంగ్లాండ్ నుంచి తెప్పించాడు. తెల్లని పాలరాతి రాళ్లని ఇటలీ నుంచి ఎగుమతి చేశాడు. ముంబై నుంచి మేస్త్రీలను రప్పించి కేథలిక్ శైలిలో చర్చి నిర్మాణం చేపట్టాడు. 1914 మొదలైన ఈ చర్చ్ కట్టడానికి 10 పట్టింది. ఈ చర్చ్ని చార్మినార్ కన్నా ఎత్తులో కట్టాలనుకున్నారు. నిజాం ప్రభువు అందుకు ఒప్పుకోలేదు. చార్మినార్ కన్నా చర్చ్ ఎత్తు తక్కువగా ఉంటేనే కట్టడానికి అనుమతిస్తానన్నాడు. అలా చర్చ్ ఎత్తు 173 అడుగుల ఎత్తుకి పరిమితమైంది. స్వస్థత శాంతి కామకం మెదక్ చర్చ్. బాధ సర్పులకు ఓదార్పు మందిరమిది. చర్చిలోకి వెళ్లగానే 5,000 మంది పట్టే విశాలమైన హాలు ఆహ్వానిస్తుంది. దైవత్వం నిండిన ప్రశాంతత మనస్సుని ఆవహిస్తుంది. బాధల భారాలు దిగిపోతాయన్న అనుభూతి కలుగుతుంది. ఎంతోమంది భక్తులు ఈ స్వాంతన కోసమే ఇక్కడికి వచ్చిపోతుంటారు. చర్చి గోడల మీదుండే రంగు బొమ్మలు క్రీస్తు జీవిత కథలను తెలుపుతాయి. తెలుగు ఇంగ్లీష్లో రాసిన వాక్యాలు బతుకు సత్యాలను తెలుపుతాయి. చర్చిను సందర్శించిన నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ హిందీలోనూ వాక్యాలు రాయించింది. ఒక్క ఆదివారమనే కాకుండా మిగతా రోజుల్లోనూ మెదక్ చర్చిలో ప్రార్థనలు జరుగుతుంటాయి. కులమతాలకు అతీతంగా ఇక్కడికొచ్చి ప్రార్థనలు చేస్తుంటారు భక్తులు. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున చర్చిలో జరిగే వేడుకల్ని చూడటానికి జిల్లా నలుమూల నుంచి జనం తరలివస్తుంటారు. నుండి 1924 వరకు సుమారుగా 10 ఈ చర్చి కట్టడం జరిగింది. ఈ చర్చికి పనికి ఆహార పథకంతో దీన్ని నిర్మించి ఉంటున్నారు. ఈ యొక్క పేద ప్రజలు పనికి ఆహార పథకంతో దీన్ని నిర్మించినటువంటి క్రమంలో ఇక్కడ ఆహారం లేక తిండి లేక బాధపడుతున్నటువంటి క్రమంలో వారికి పెద్ద యొక్క కడాయి అంటే బిల్లమండే కడాయిలో వారికి భోజనాలు ఏర్పాటు చేయడం, ప్రజలందరికీ కూడా ఆ యొక్క భోజనాలు పెట్టడం. దీనికి మెదక్ పట్టణంగా ముందు పేరు కాదు, అంటే దీనికి ముందున్నటువంటి ఒక పేరు గుల్షన్ అబ్బాదు. తర్వాత ప్రజలందరూ కూడా మెతుకులు దొరుకుతున్నాయి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం, ఈ మెతుకుగా పోయి మెదక్గా మారిపోయింది. సండే రోజు అయితే కొన్ని 1,000 మంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక పండుగలు అకేషన్స్ అయితే క్రిస్మస్ కానీ ఈస్టర్ కానీ కొన్ని 100,000 ప్రజలు ఇక్కడ వచ్చి దేవుని ఆరాధించడం, దేవుని మహిమపరచడం జరుగుతుంటుంది. దేవుని యొక్క దర్శనాన్ని
వారు పొందుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకొని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వనదుర్గా భవానీ దేవాలయం, ఇది అతి ప్రాచీనమైన దేవాలయం, సాక్షాత్తు పాపనాశని. దుర్గామాత స్వయంభూగా వెలిసిన చోటిది. పూర్వం అటవీ ప్రాంతంలో కాశీ వెళుతున్న కాశీనాథ్ యోగేంద్రస్వామి ఈ కొండ మీద నిద్రిస్తుండగా దుర్గామాత కల్లో కనిపించడంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అటవీ మధ్యలో నిర్మించిన గుడి కాబట్టి దీన్ని వనదుర్గా భవానీ ఆలయమన్నారు. ఈ ఆలయం చుట్టూ ఆసక్తికరమైన పురాణ ఇతిహాసముంది. అర్జునుడి మునిమనవడైన జయమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు శాపానికి ప్రతీకారంగా ఈ గుడి ముందే సర్పయాగం చేశాడని, మంజీరా నదిలో కనిపించే బూడిద అదేనని పురాణం చెబుతోంది. ఎరుపు తెలుపు రంగులేసిన ఈ కొండమీదనే నాటి మునీశ్వరులు ఘోర తపస్సులు చేసిన అనువాళ్లున్నాయి. వనదుర్గా భవానీ మాతంటే కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పని ప్రతిదీ. తెలంగాణ జనమే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అమ్మోరికి జాతరలు చేసి నైవేద్యాలు పెడతారు, జంతు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. తెలంగాణ సంస్కృతిలో ఏడుపాయల జాతరకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వైభవంగా జరిగే ఏడుపాయల జాతరకి లక్షలాది మంది తరలివస్తుంటారు. మెదక్కంటేనే అటవీ ప్రాంతం, అభయారణ్యాల తోరణం, జంతుజాలానికి పుట్టినిల్లు. 30 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన నర్సాపూర్ అడవిని దాటాకే మెదక్ వస్తుంది. మెదక్ నుంచి 15 కిలోమీటర్లు దూరం పోతే పోచారం చెరువు అడవి పలకరిస్తుంది. 130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దట్టమైన అడవి ఏర్పడింది. నర్సాపూర్, పోచారం అభయారణ్యాల్లో అరుదైన జాతుల చెట్లు కనిపిస్తాయి. వీటి మధ్య వన్యప్రాణాలు యథేచ్ఛగా సంచరిస్తుంటాయి. ఇక్కడి వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. వేసవిలో 46 డిగ్రీలు దాటుతుంది, చలికాలంలో 6 డిగ్రీలకు పడిపోతుంది. పోచారం అడవి, నాటి నిజాం ప్రభువుకిది షికార్ ఘర్, జంతువుల్ని వేటాడే స్థలం. తీరిక వేళల్లో పోచారం సరస్సు చుట్టంతా విస్తరించిన ఈ అడవుల్లోనే నిజాం ప్రభువు వేటాడేవాడు. 1990 వరకు కూడా నవాబులు, ఉన్నతాధికారులు 100 ఏళ్లనాటి ఈ కాటేజీలో బస చేసి అడవుల్లో జంతువుల్ని వేటాడేవారు. 20వ శతాబ్దంలో దీన్ని అభయారణ్యంగా ప్రకటించారు. అటవీశాఖ వన్యప్రాణి విభాగం ఏర్పడ్డాక ఇక్కడ జంతువుల వేటను నిషేధించి వాటి సంరక్షణ కేంద్రంగా తీర్చిదిద్దారు. అలా ఏర్పడిందే ఈ జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం. జింకల ప్రత్యుత్పత్తి కేంద్రంలో 4 రకాల జింకలున్నాయి. సాంబార్ దుప్పి, 4 కొమ్మల దుప్పి, నీల్గాయి, చింగారా జాతుల్ని పెంచుతున్నారు. వీటికి ఇక్కడే క్రాసింగ్ చేసి పుట్టిన పిల్లల్ని అడవుల్లో వదిలిపెడుతుంటారు. జింకల ప్రత్యుత్పత్తి కేంద్రము, ఇక్కడ జింకలను పెంచుతాము. అంటే ఎండాకాలంలో గడ్డి లేకుండా గడ్డి పెంచి మరీ గడ్డి వేసుకుంటూ జింకలను పెంచుతాము. వర్షాకాలంలో న్యాచురల్గా చెట్ల ఆకులు గడ్డి తింటుంటాయి. అవి వాటరు, ఎండాకాలం ఎంత ఎండలు కొట్టినా వాటర్తో ఫెసిలిటీ ఉంటుంది. సాసర్ బిట్లు అండ్ సోలారు ఇప్పుడు చెక్ డ్యామ్లు నింపుతుంటాం, వాటర్తో ఏమి ఇబ్బంది ఉండదు. ఎండాకాలం గడ్డి నింపుతాం, సోలార్ బోల్ ఉన్నాయి. మళ్ళీ పర్యాటకులు వస్తారు, ఇక్కడ పర్యాటకులు వచ్చి తినడం, విశ్రాంతి తీసుకోవడం ఇక్కడ చేస్తారు.
ఇక వెహికల్ ఉన్న వాళ్ళు లోపలికి టికెట్ తీసుకుని వెళ్ళి చూడడం, జింకలను మంచిగా చూసి చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటారు. ఇక్కడ వీకెండ్స్ లో పట్టణ ప్రజలు ఫ్యామిలీలతో కలిసి జింకల్ని చూడడానికి వస్తుంటారు. ఈ చెట్ల కింద కాసేపు హాయిగా గడిపిపోతుంటారు. పోచారం సరస్సు సొగసు చూడతరం కాదు. ఎండకాలంలో నీళ్లు తగ్గినా అడుగంటకపోవడం ఈ సరస్సు ప్రత్యేకత. విశాలమైన ఈ సరస్సులో పెయింటెడ్ స్ట్రోక్, బార్ హెడెడ్ గోస్, బ్రాహ్మింగ్ డక్ లాంటి రకరకాల పక్షులు చేపల్ని వేటాడుతూ తారసపడతాయి. విదేశాల నుంచి వలస వచ్చే కొన్ని జాతుల పక్షులు కూడా నీళ్లమీద ఎగురుతూ కనువిందు చేస్తుంటాయి. ఈ సరస్సు చివరనున్న డ్యామే పోచారం ప్రాజెక్ట్. వానాకాలం సరస్సులో నీళ్లు వచ్చినప్పుడు ఈ గేట్లు ఎత్తి కాల్వల గుండా మెదక్కు నీళ్లందిస్తారు. మెదక్ పట్టణం దగ్గరలోని ఏడుపాయల ప్రాజెక్టుకో ప్రత్యేకత ఉంది. పోతంశెట్టిపల్లి సమీపంలో ప్రవహించే మంజీరా నది మొదట 3 పాయలుగా విడిపోయి తర్వాత 4 పాయలుగా విడిపోతుంది. ఈ 7 పాయల్లో ప్రవహించే మంజీరా నీటినే మెదక్ ప్రజలకి మంచినీరుగా అందిస్తున్నారు. పూర్వం గరుత్మంతుడు ఈ నదిని తీసుకొచ్చాడన్న నమ్మకంతో గరుడ గంగ అని కూడా పిలుస్తారు. ఇంకా ఎన్నో హిందూ దేవాలయాలు, నీటి ప్రాజెక్టులు, అడవులు మెదక్ జిల్లాల్లో కొలువుతీరాయి. ప్రకృతిని ప్రేమించేవారు మెదక్ పరిసరాలని అమితంగా ఇష్టపడతారనడంలో సందేహమే లేదు. వచ్చేవారం తెలంగాణలోని మరో ముఖ్య పట్టణం విశేషాలతో మీ ముందుకొస్తాము.